సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఫార్మా కంపెనీలను బలవంతంగా కొడంగల్పై రుద్దుతున్నారని దుయ్యబట్టారు. పొల్యూషన్ కంపెనీలన్నీ కొడంగల్కు, అభివృద్ధి కార్యక్రమాలు కొండారెడ్డి పల్లిక అని ప్రశ్నించారు. కొడంగల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నరేందర్ రెడ్డి. రాత్రి ముఖ్యమంత్రి గారు కొడంగల్కు వచ్చారని చెప్తా ఉన్నారు, ఇక్కడ రాత్రి ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీ సొంత గ్రామం కొండేటిపల్లిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సుమారు 329 కోట్లతోని ఆల్రెడీ 200 కోట్లతో ప్రారంభోత్సవాలు చేసినారు. ఇంకా 150 కోట్ల ప్రపోజల్ పెట్టినారు. అక్కడ ఒకటి సోలారు పైలట్ ప్రాజెక్ట్ పెట్టినారు. కొండారెడ్డిపల్లిలో నీ సొంత గ్రామంలో సోలార్ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా కరెంటు, అక్కడ ఉన్నటువంటి కమర్షియల్కు ఉచితంగా కరెంటు, అక్కడ ఉన్న వ్యవసాయ బోర్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఆ రకంగా ఏర్పాటు చేసి 200 కోట్లతో మీరు అక్కడ సోలార్ ప్రాజెక్ట్ పెట్టినారు. మరి సొంత గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ ప్రజలు నిన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేసినారు. మరి గెలిపించిన కొడంగల్ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అంటే కొడంగలు ఓట్లేసి నిన్ను గెలిపించి ముఖ్యమంత్రి చేసిన ప్రజలేమో నీకు కనబడతలేరు, కానీ సొంత గ్రామాన్ని మాత్రం మొట్టమొదటి అభివృద్ధి చేసుకున్నాం. ఈ దసరా పండుగ సందర్భంగా నేను ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాను, తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాను, కొడంగల్లో ఉన్న మొత్తం నియోజకవర్గానికి సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలి. ఇక్కడ ఉన్న రైతులకు కానీ, ఇక్కడ ఉన్న గృహాలలో ఇంట్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కరెంట్ వచ్చేటట్టు మొట్టమొదట కొడంగల్ నియోజకవర్గంలో పెట్టును. నీ సొంత ఇల్లున్న కొడంగల్ కొండేటిపల్లిలో పెట్టి, ఈ కొండేటిపల్లిలో పెట్టకుండా నీ సొంత గ్రామం అని చెప్పి అంటే ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేది ఒక దిక్కేళ్ళు చేస్తారు, అంటే అభివృద్ధి ఒక ప్రాంతం చేస్తావు, ఓట్లేసుకొని ముఖ్యమంత్రి ఒక ప్రాంతంకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతావు, అభివృద్ధి చేసేదేమో ఇంకో ప్రాంతంకి వెళ్ళి చేస్తావు. ఇదేం న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా